నమస్తే అండి. నమస్తే అండి బోసుకుమారి. ఆలయాల మీద జరిగినటువంటి దాడికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మరోసారి ప్రస్తావించారు. దానికి తోడు పండితుల మీద, అంటే ఇటీవల పూజారుల మీద జరిగినటువంటి దాడి విషయానికి సంబంధించి జరిగినటువంటి దాడులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి రోజు ఖండించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం మీద కొన్ని వందల ఆలయాల మీద దాడులు జరిగితే కనీసం ఎంక్వైరీ వేసి నిందితులను కూడా కనీసం పట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. నేను ఇటీవల నేను ఒక వీడియో చేశాను, అంటే దేవుణ్ణి సాక్ష్యంగా తెచ్చుకుంటున్న ప్రతి దానికి అనేటువంటి విధంగా అన్నప్పుడు నేను వీడియో చేశాను. కొన్ని రోజుల క్రితం చేసి జస్ట్ 3-4 రోజులు అవుతుందంతే. ఎప్పుడేనంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు స్పీచ్ ఇచ్చిన రోజు నాకు ఆ భగవంతుడు ఉన్నాడు, మీరు ఉన్నారు అనేట్టు నాకు అందరూ నా మీదకి వచ్చేస్తున్నారు, భగవంతుడు ఉన్నాడు, ప్రతి దానికి భగవంతుని సాక్ష్యం తీసుకొస్తుంటే కొన్ని వందల దేవాలయాల మీద దాడులు జరిగినాయి. పెట్టాపురంలో కూడా జరిగింది. అదేవిధంగా రాముడికి సంబంధించినటువంటి తలను కొట్టేశారు. పూజారులు వెక్కి ఇచ్చారు. ఆ రోజు రథాలు దగ్గం అయిపోయినాయి. సింహాలు, వెండి సింహాలు మాయమైపోయినాయి. దుర్గమాతకు సంబంధించి హిందూ దేవాలయాల మీద, హిందూ విధానం మీద విపరీతమైనటువంటి దాడి జరిగింది. మరి ఆ రోజు నిందితులు కనీసం పట్టించుకున్నటువంటి వ్యక్తి, మరి దేవుడు అంటే అన్ని అందరు దేవుళ్ళే కదా, మరి దేవుడికి అంత అవమానం జరుగుతుంటే, భగవంతుడికి అంత అవమానం జరుగుతుంటే, మరి ఆ రోజు ప్రస్తావించినటువంటి వ్యక్తి ఈరోజు భగవంతుని ఎందుకు సాక్ష్యం తెచ్చుకున్నాడు అనేటువంటి విధంగా నేను వీడియో కూడా చేశాను. మరి ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ దేవుడికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అంటే ఇన్ని దేవాలయాలు నాశనం అయిపోతున్నాయంటే నాశనం చేస్తే కనీసం నిందితులు ఎందుకు పట్టించుకోలేదు, వంగ గీత గారు వస్తే మాట్లాడకండి ప్రజలైనటువంటి విధంగా చెప్తున్నటువంటి విధానం అయితే ఉంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆ పెట్టాపురంలో కనుక కూర్చుంటే వంగ గీత గారు అసలు ఇంకా ప్రచారానికి పోవటం అనవసరం. నాకు తెలిసి ఆమెను ఖచ్చితంగా నిలదీసేటువంటి ప్రయత్నం ఉంటుంది, కంపల్సరీ నిలదీస్తారు. అంటే ఏంటి ఆ వచ్చో ప్రచారానికి వచ్చో, ఆ ఏంది ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు, అంటే ఇది మాకు ఏంది ఇది ఏంటి అంటే రివర్స్ వచ్చారని రివర్స్ తిరిగారంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. మరి ఏమో వాట్ ఈస్ వాట్ టోటల్గా అయితే మాత్రం ఇప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న బాగా వరిలో అవుతుంది. మరేమో